మాగుంట సుబ్బరామరెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కనిగిరిలో జరుగుతున్న 53వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఘనంగా ముగిశాయి. టోర్నమెంట్ చైర్మన్ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ పురుషుల మహిళల ఖోఖో పోటీలలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 26 జట్లకు చెందిన సుమారు 450 మంది క్రీడాకారులు, 200 మంది క్రీడా నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రకాశం విశాఖపట్నం జట్లు హోరాహోరీగా తలపడగా 1 పాయింట్ తేడాతో ప్రకాశం జట్టు విజయం సాధించింది. మహిళల విభాగంలో పశ్చిమ గోదావరి కృష్ణా జట్లు తలపడగా కృష్ణా జట్టు 2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. విజేతలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గరటయ్యతో పాటు పలువురు నాయకులు, క్రీడాభిమానులు హాజరయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ లో చూద్దాం. ఎదురుగా ఆ బిల్డింగ్ చూడాలి. దాదాపు 15,000 మందిని 13 జిల్లాల నుంచి ఇంతమంది ప్రేక్షకుల్ని మరియు 13 జిల్లాల నుంచి ప్లేయర్స్ చూడటం అనేది, ప్లేయర్స్ ప్లేస్ లో నేను దాదాపు 6-7 ఇయర్స్ ఉన్నాను. 6th క్లాస్ నుంచి దాదాపు ఇంజనీరింగ్ వరకు గేమ్స్ ఆడుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని సెలెక్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలతోటి, అదేవిధంగా అంతే కృషి చేస్తూ ఈ ప్లేస్కి మీరు వచ్చారు అంటే అది ఒక్కరోజు 2 రోజుల కృషి కాదు. దాదాపు 4-5 ఇయర్స్ నుంచి ఈ గేమ్ నమ్ముకొని ఆల్మోస్ట్ 6 మంత్స్ 7 మంత్స్ నుంచి ట్రైన్ అవుతూ ఉంటారు. ఒక్కసారి మీ కోచెస్ అందరికీ మనం థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా మంచిది. ఈరోజు ఇంత బాగా చేసాం. ఇది 3 రోజులు బాగా సరిపోయారు. అంత అద్భుతంగా ఎక్కడా చూడలేదు అంటున్నారు అందరూ. ఇదే విధంగా మళ్ళీ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆటగాళ్ళ మిమ్మల్ని ఏమైనా అర్థం కంటుంది. జింకల మాదిరిగా ఎగిరెగిరి దూకుతున్నారు. సోదరి మనులకి, బాయ్స్ అండ్ గర్ల్స్, మిమ్మల్ని ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు. పులులు సింహాలు లాగున్నారు. మీరు అటు ఇటు దూకుతుంటే నేను కూడా అటు ఇటు దూకుతున్నా. ఈ పక్క కొరుగుతే ఆ పక్క కొరుగుతున్నా. మీ అందరికీ, ముఖ్యంగా పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీస్సులు. 3 రోజుల మించి మీరు వచ్చిన కాడి నుంచి మాకైతే పండగ వచ్చింది. క్రీడాకారులు అందరూ వచ్చిన కాడి నుంచి కనిగిరికి పండగ వచ్చింది. మనకి పెద్ద పండగ తెలుసు కదా, సంక్రాంతి, భోగి, కను పండగ. మాకు 3 నెలలకు ముందే ఇచ్చారు రాఘవరెడ్డి గారు, పెద్ద ఆయన గౌరవ ఎంపీ గారు. విన్నర్స్ రన్నర్స్ అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకమైన వాళ్ళే. ఎవరు కూడా ఎక్కడ ఇక్కడ ఓడిపోలేదు. కష్టపడి చాలా పని చేశారు. నేను లాస్ట్ ఫైనల్స్ కు వచ్చినప్పుడు గర్ల్స్ టీమ్ లో చూస్తుంటే కోచెస్ అయితే ఆ వెస్ట్ గోదావరి టీం కోచ్ అయితే ఆమె ఎంత ఉత్సాహంగా ప్రోత్సహిస్తూ వచ్చారన్నంటే ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందించవలసిన విషయం అది. ఆ విధంగా కోచెస్, అంపైర్స్ అందరూ, ప్రతి ఒక్కరు వారు కృషి చేయటం ఎంతో చక్కగా. మా సోదరులు మధుసూదన్ యాదవ్ గారు చెప్పినట్టుగా కూడా మేము ఆడలేకున్నాం కాబట్టి, వయసు అయిపోయింది కాబట్టి మనసులో ఎక్కువగా కూడా ఆడుకొని ఆనందపడినాం మేము చూడటం అనేది కూడా. ఈరోజు చక్కటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నామని ఎంతో సంతోషంగా భావిస్తూ మీకందరికీ ఆల్ ది బెస్ట్. నేషనల్స్ లో కూడా మన వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి కీర్తి ప్రతిష్టలు కూడా తీసుకొస్తానే మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనం నిజంగా అప్పుడు వారికి ఎక్కువ గుర్తింపు ఇచ్చిన వారు అవుతామని కూడా సమామంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.